బరో బల్లెం వీరుడు వచ్చాడు అతడే కిషోర్ కుమార్ ఆసియా క్రీడల్లోని జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రాతో పాటు కిషోర్ కుమార్ కూడా పథకం గెలిచి హీరోగా నిలిచాడు కిషోర్ కుమార్ ఒడిశాకు చెందినవాడు భారత అభిమానులకు జావెలిన్ త్రో అంటే ఇప్పటి వరకు నీరజ్ చోప్రానే గుర్తుకు వచ్చాడు కానీ ఇప్పుడు అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకునే విధంగా కిషోర్ కుమార్ అద్భుతాలు చేశాడు ఒలింపిక్స్లోనే కాకుండా ప్రపంచ ఛాంపియన్షిప్లో కూడా విజేతగా నిలిచి శభాష్ అనిపించుకున్నాడు నీరజ్కు తోడుగా కిషోర్ కుమార్ వచ్చాడు వీరిద్దరూ బల్లెం వీరులుగా పేరు తెచ్చుకున్నారు ఆసియా క్రీడల్లో కిషోర్ కుమార్ తన ఆట తీరుతో రజతం గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు అతని పూర్తి పేరు కిషోర్ కుమార్ జెనా ఆసియా క్రీడల జావెలిన్ త్రో పోటీల్లో భారత్ నుండి నీరజ్ చోప్రా ఫస్ట్ పోటీలో నిలిచాడు నీరజ్ చోప్రా తన ఫస్ట్ త్రోను ఎనభై ఐదు మీటర్లకు దగ్గరగా వేశాడు కిషోర్ కుమార్ జైనా భారత్ నుండి సెకండ్ వెళ్ళి పోటీలో నిలిచాడు కానీ అతడిని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ తన జావెలిన్ త్రోను ఎనభై ఆరు పాయింట్ ఏడు ఏడు మీటర్లు విసిరి అందరినీ తన ఆట తీరుతో ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేశాడు నీరజ్ చోప్రా కన్నా కిషోర్ కుమార్ తన త్రోని రెండున్నర మీటర్లు ఎక్కువ వేశాడు సడెన్గా అందరూ ఆశ్చర్యపడ్డారు కిషోర్ కుమార్దే ఆ సమయానికి మొదటి స్థానం కానీ తర్వాత నీరజ్ చోప్రా ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్ల త్రో వేసి మొదటి స్థానం సాధించాడు కానీ వేరే క్రీడాకారులెవ్వరూ కిషోర్ కుమార్ను మాత్రం దాటలేకపోయారు ఈ ఆసియా క్రీడల జావెలిన్ త్రోలో కిషోర్ కుమార్కి రజతం దక్కింది ఆసియా క్రీడల్లో ఆరో ఉత్తమ ప్రదర్శన కిషోర్ కుమార్ది ఆసియా క్రీడల్లో గత రెండు సంవత్సరాలుగా కిషోర్ కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రతిభను చూపిస్తున్నాడు కిషోర్ కుమార్ జేనా ఒడిశాకు చెందినవాడు అతడు నాలుగు సంవత్సరాల ముందు వాలీబాల్ ప్లేయర్ అయితే తనకి జావెలిన్ త్రో బాగా ఆడగలవు అని కోచ్ చెప్పడంతో కిషోర్ కుమార్ జావెలిన్ త్రో ఆటలోకి వచ్చాడు కానీ ఈ క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదగాలంటే ఎంతో కష్టపడాలి కిషోర్ కుమార్ తన తనంతో పట్టుదలతో త్వరగా ఈ ఆటలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు రెండు సంవత్సరాలకే జాతీయ స్థాయికి చేరుకున్నాడు రాష్ట్ర జావెలిన్ ఛాంపియన్షిప్లో జావలిన్ త్రోను డెబ్బై ఏడు మీటర్ల దూరం విసిరి తన ప్రతిభను చూపాడు కిషోర్ కుమార్ సిమ్రన్ జీత్ దగ్గర కోచింగ్ తీసుకుని తన ఆట తీరును మెరుగుపరుచుకున్నాడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించిన కిషోర్ కుమార్ను ఎవరు కూడా పట్టించుకోలేదు నీరజ్ చోప్రా మీదే అందరి దృష్టి ఉంది అయితే ఈ పోటీల్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాడు కిషోర్ కుమార్ ఈ పోటీలో ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఏడు మీటర్లు జావెలిన్ త్రో వేసి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు ప్రపంచ అథ్లెటిక్స్లో ఐదో స్థానం సాధించడం అంటే చాలా గొప్ప విషయం ఈ ఆసియా క్రీడల్లో రజతం గెలవడంతో పాటు వచ్చే ఏడాది ఒలింపిక్స్కు అర్హత సాధించాడు కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ ఆటతీరును చూసి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చాలా గర్వపడ్డారు ప్రభుత్వం తరఫున కిషోర్ కుమార్కు ఒకటి పాయింట్ ఐదు కోట్ల కానుక ప్రకటించారు అంతేకాకుండా అతనికి ఒలింపిక్స్కు ప్రాక్టీస్ చేసే విషయంలో అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని ఆయన మాట ఇచ్చారు కిషోర్ కుమార్ ఇంతే ఉత్సాహంతో తన ఆట తీరును మెరుగుపరుచుకుంటూ ఉంటే ప్యారిస్లో నీరజ్ చోప్రాతో పాటు కిషోర్ కుమార్ కూడా పథకం తీసుకువస్తాడు